ఏపీని జగనని ప్రచారం చేస్తున్నారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎవరు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ప్రజలు చెప్పట్లా. ప్రజలు ఒకటే కోరుతున్నారు, సిబిఎన్ నెక్స్ట్ సీఎం సిబిఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుద్ది, మా జీవితాలు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము బాగుపడతామని చెప్పి ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ పోరాడుతున్నారు. సిబిఎన్ ముఖ్యమంత్రి అవ్వాలా, చంద్రబాబు నాయుడు అవ్వాలా, ఈ జగన్ పోవాలా, సైకో పోవాలా, సైకిల్ రావాలని రాష్ట్రం అంతా పుకార్లు ఎత్తుతుంటే ఏ నోరు పెట్టుకుని చెప్తారు? మీరు తాడపల్లి ప్యాలెస్లో కూర్చుని ఏ నోరు పెట్టి చెప్తారు? ప్రజలు మీకు అడుగుతున్నారు, రమ్మంటున్నారా? ఏ ఇప్పుడు వరకు మోసం చేసింది సరిపోలేదా? ఇంకా ఎంత మోసం చేయాలనుకుంటున్నారు? ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలనుకుంటున్నారు? ఎంతమందిని లిక్కర్ ఇంకా పిచ్చి మంది ఇచ్చి సంపాలనుకుంటున్నారు? ఈ గాంజా, ఈ సప్లై, ఈ పిచ్చి మందు ఏంటి? దేనికోసం మీరు, దేనికోసం రెండోసారి గెలవాలా? మీరు ఏం చేశారని గెలవాలా? ఎవరు ఎవరండి? వాళ్ళు చెప్తారండి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది, అన్ని వాళ్ళ చేతిలో ఉంది. ఎవరైనా అడిగితే వాళ్ళకి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక కేసు మీద బెయిల్ వస్తుంటే రెండో కేసు మీద ఇరికిస్తున్నారు. తెలియదా మీకు? మీ మీడియా వాళ్ళకి తెలియదా ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయట్లేదు అనేది? మీ వితౌట్ మీడియాకి తెలుసు, ఎవరికి తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? సకల శాఖ మంత్రి అంట, ఆయనే, ఆయన చేతి మీదే నడుస్తుంది. ఆయన ఎవరు? ఆయన చంద్రబాబు గారు దొంగ రిపోర్ట్ పెట్టి హెల్త్ గురించి హైదరాబాద్లో కూర్చున్నాడు, ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ గారు అన్నారు, మీరేమంటారు? ముందు అది కోడి కత్తి, ఏ కోడి కత్తి డ్రామా ఆడారు కదా, ఆ కోడి కత్తి డ్రామా అది తేల్చుకోండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏడుస్తున్నారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ రోజు వరకు మీరు వాయిదాకి వెళ్ళాలా? ఈ 10 సంవత్సరాల నుంచి 3400 చిల్లర వాయిదాలకి మీరు వెళ్ళాలా? అదే సామాన్ అడిగి 2 వాయిదాలు వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి నాన్న తిప్పలు పెడతారు. మరి మీకేంటి? చంద్రబాబుకి అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, చార్జ్షీట్ లేదు, ఏం లేదు. ఎప్పుడో 2018-19లో ఏదో జరిగిందని చెప్పి అప్పటి నుంచి లాక్కుని పీక్కుని వచ్చి అవి ఎలక్షన్ మూమెంట్లో కావాలని ఇరికిచ్చారు మీరు. చంద్రబాబు నాయుడికి ఇవి ఆయన ఊరేగింపులో జనాల్ని చూసి, లోకేష్ బాబులో దళంలో జనాల్ని చూసి, ఈ జనసేన జనాల్ని చూసుకుని వీళ్ళు ఇద్దరు ఒకటైపోయారని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, మేము ఓడిపోతే మేము జైలుకి వెళ్తాం, మా పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి అబద్ధాలు మాటలు చెప్పి ప్రతి మీటింగ్కి స్వయంగా ఎవరు రాట్లా, ఎవరు రాట్లా, డోకరా గ్రూప్ వాళ్ళు వెళ్తాం, వాలంటీర్లు వెళ్తాం, ఏంటి వాళ్ళకి తోలుకు రావటం, వస్తారా లేదా మీ పథకాలు తీసేయాలా? పొదుపు డబ్బులు కూడా దోచుకున్నాడు కదండి డోకరా, పొదుపు డబ్బులు కూడా దోచుకున్నారు, ఏ లెక్కలో వేస్తారు? చంద్రబాబుకి ఎటువంటి కంప్లైంట్ లేదు, చంద్రబాబు నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే 14 గంటలు ఎలా జర్నీ చేశారని చెప్పి సజ్జల రామకృష్ణ గారు అడిగాను. ఇవాళ అడిగాడు, వచ్చాడు 14 గంటలని. ఇప్పుడు నేను ఉన్నాను ఒక ప్రజానాయకుడిని, నాకు నేను వెళ్తున్నా, నాకు 52 రోజులు జైల్లో ఉండొచ్చా అక్రమ కేసు మీద. నేను వెళ్తుంటే ప్రజలు ఏం చెప్తున్నారు? అయ్యా అయ్యా అని దండాలు పెట్టి పూజలు చేసి ఆయన న్యాయపూర్వంగా న్యాయం గెలిచిందని చెప్పి ఆయన బయటకు వస్తుంటే, ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మన విజయవాడ చేరుకునే వరకు, ఉండవల్లి చేరుకునే వరకు, ఇంటి వరకు 2 గంటలు పడినా ఎందుకు స్వయంగా చిన్న పిల్లల్ని తీసుకుని అర్ధరాత్రి వరకు జనాలు అయ్యా అయ్యా అని ఆపుకుంటూ ఆపితే మాట్లాడకపోతే ఏమంటారు? ఎరా ఇది ఇంత గర్వం వచ్చిందా, మాట్లాడతానికి మాకు ఆగలేకపోతే రేపు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు అంటాడు. ఆయనకి ప్రజల మంచి, 24 అవర్స్ ప్రజల్లో ఉంటాడు, జైల్లో ఉన్నా ప్రజల కోసమే ఆలోచించాడు, జైల్లో ఉన్నా ప్రజల కోసమే ఆలోచించాడు. ఆ ప్రజల్ని ఇప్పుడు నన్ను నమ్ముకుని నా వెనకాల వచ్చిన వాళ్ళకి ఎవరైనా కొట్టడానికి వస్తే నేను పారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చంద్రబాబు మంచివాడు, విజన్ ఉన్న నాయకుడు, ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఏమవుదు. ఏవండి ఇది, ఒక తండ్రి జైల్లో ఉంటే ఎవరు సహకరించలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైనా చెప్పుకుందామని చెప్పి వెళ్తే వాళ్ళు కూడా దీంట్లో ఉంది, వాళ్ళ హస్తం కూడా దీంట్లో ఉంది. ఏంది అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఆపారు, ఆయన పారిపోలేదు. పారిపోయిన ఎలా చెప్తావు నీకు తెలుసు కదా, ఢిల్లీలో ఉన్నామని తెలుసు కదా, పారిపోయిన ఎలా చెప్తావు? ఆయన తండ్రి కోసం బాధపడుతున్నారు. అదే రాజశేఖర రెడ్డి గారు వెతికి ఉండి జైల్లో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా మీకు, ప్రజలకి తెలుసా? జైల్లోనే చంపేసి చంద్రబాబు చంపాడు అంటాడు, ఆ విషయం మీకు తెలుసా? అలా లోకేష్ చేయలేదు, తండ్రి కోసం ఏడ్చారు,
భార్య బయటకు వచ్చింది, కోడలు బయటకు వచ్చింది. నందమూరి కుటుంబం అంటే ఎలాంటి కుటుంబం మీరు అందరికీ తెలుసు. ఆ కుటుంబం బయటకు వచ్చి మనవడు తాత ఏడంటే బయట ఊళ్ళకి వెళ్ళారా, మీటింగ్లకు వెళ్ళారు అని చెప్పారు. ఏంటది ఆయన భయపడి పారిపోయింది, ఈయన ఏమో నాటకాలు ఆడుతుంది, ఈయన నాటకాలు ఆడే అవసరంలా. ప్రజలు ఎక్కడ ఆపకుండా అందరితో మాట్లాడి ఇంకా ఆరోగ్యం చెడిపోయింది. ఈ 14 గంటలు ఆయన జర్నీలు ఉంటే ఇంకా ఆరోగ్యం చెడిపోయింది, అది తెలియదా మీకు? కళ్ళు కనపడలేదా? సకల శాఖ మంత్రి గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు, రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. మీరు సాక్షి పేపర్లో ఎడిటరు, ఇవాళ మీరు జగన్తో కలిసి జగన్కి అంత స్క్రిప్ట్ రాసిస్తున్నారు. జగన్ ప్రతి మీటింగ్లో నాకు పైన దేవుడు కింద ప్రజలు అంటాడు. ఆ దేవుడు ఎవరు? మోడీ అమిత్ షా దేవుళ్ళా? యేసు ప్రభు దేవుడు కాదా? వెంకటస్వామి దేవుడు కాదా? ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారు? మీకున్న డబ్బు, మీకున్న ఆస్తి, మీకున్న ఈ భారతదేశంలో 29 ముఖ్యమంత్రుల్లో పెద్ద ముఖ్యమంత్రి మీరే, 9 లక్షల కోట్లు ఉన్న ముఖ్యమంత్రి మీరే, మీకేం తక్కువ? మీకు ఎవరున్నారండి? అన్ని కులాలకి మేము చేసినంత ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మేము ఇచ్చిన పథకాలు కానీ, మేము ఇచ్చిన కార్పొరేషన్లు కానీ నిజంగా అన్ని కులాలకి కరెక్ట్గా చేశారంటారా? 4 కార్పొరేషన్లు తీసుకెళ్ళి 56 కార్పొరేషన్లు చేశారు. ఒక్క కార్పొరేషన్లో నిధులు లేవు. మైనార్టీ కార్పొరేషన్ లోన్లు గత ప్రభుత్వంలో మైనార్టీకి 100,000 రూపాయలు, 50,000 సబ్సిడీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 2 లక్షల రూపాయలు, 100,000 సబ్సిడీ. మీరెవరికి ఇచ్చారు చెప్పండి? మీరెవరికి ఇచ్చారు? మీ కార్పొరేషన్లో వెళ్ళి మీ ఇప్పుడు ఉన్న కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ ఒక పేద అమ్మాయి వెళ్ళి బాబు ఇలా లోన్ కావాలా అంటే మాకే దిక్కు లేదు, ఇక్కడ ఆఫీస్ లేదు, కారు లేదు, ఏంటి మాకు లోన్లని పేరుకే కార్పొరేషన్ చైర్మన్ ఏంటి? ఏ చైర్మన్కి కూడా మీరు వెళ్ళి ఏ కులం వల్ల అడిగినా ఒక్క పైసా మీకు దక్కదు. ఆరోగ్యశ్రీ లేదు, మైనార్టీ లోన్లు లేవు, షాదీ దులాన్ పథకం లేదు. ఏది ఉంది? దులాన్ పథకం ఉందా? పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ని చూసుకొని నేర్చుకోండి జగన్ రెడ్డి గారు. మీరు అసలు సభలు వస్తే మీరు మాట్లాడాలా ప్రజల కోసం, ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని. అభివృద్ధి అయినారు, ఏం అభివృద్ధి చేశారు? ఒక రోడ్ ఎలా చూపించండి. అన్ని శంకుస్థాపాలే, కోట్లు 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 దోచుకున్నారు శంకుస్థాపాలే.